Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Andhra Jyoti RK Paribu 12 Kotla Andhra Pradesh lo Hindu Puram YCP MP Gorantla Madhav ku chendinadiga pracharamlo unna nagna video call vyavaharam aneka malupulu tirugutondi. Social media lo viral aina sadar video original kadani Anantapuram jilla police lu spashtam chesaru. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటన తర్వాత మీడియా ముందుకొచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ ఫైవ్ యాజమాన్యం, టీడీపీ చీఫ్ చంద్రబాబు, నారా లోకేష్లపై పరుష పదజాలంతో విమర్శలు చేశారు. ఫేక్ వీడియో కాదు, మీ ఇళ్లకు వచ్చి ఒరిజినల్ చూపిస్తానని హెచ్చరించారు. ఈ ఉదంతంలో పలుమార్లు దూషణకు దిగిన ఎంపీపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ న్యాయపోరుకు సిద్ధమయ్యారు. నగ్న వీడియో ప్రసారం చేశారంటూ అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ నిర్ణయించుకున్నారు. గోరంట్ల మాధవపై 10 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నారు. ఆయనపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో దావా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 4వ తేదీ ఉదయం నుంచి గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సహా పలు మీడియా సంస్థలు దీనిపై కథనాలను ప్రసారం చేశాయి. అదే రోజున మీడియా ముందుకు వచ్చిన ఎంపీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీని అసభ్య పదజాలంతో దూషించారు. మరోసారి ఇదే రీతిలో మాట్లాడారు. దీంతో న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతి మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప చెప్పారు. ఒరిజినల్ వీడియో దొరికేంత వరకు నిజ నిజాలు తెలియవని స్పష్టం చేశారు. పోస్టు చేసిన వ్యక్తి పలుమార్లు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో స్పష్టమైన ఆధారాలు లభించడం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చింది మార్ఫింగేనని వెల్లడించారు. మార్ఫింగ్ వీడియోను మొదట ఈ నెల 4న ఐటీడీపీ అఫీషియల్ అనే వాట్సాప్ గ్రూప్లో +447443703968 అనే నెంబర్తో యూకే నుంచి పోస్టు చేశారని చెప్పారు. ఒక వ్యక్తి రికార్డ్ చేసిన వీడియోను ఇంకొకరికి పంపించి ఆ వ్యక్తి తన మొబైల్లో చూస్తున్నప్పుడు మరో వ్యక్తి ఆయన మొబైల్ ఫోన్లోని వీడియోను చిత్రీకరించి ఆ వీడియోను వైరల్ చేశారని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పలుసార్లు ఫార్వర్డ్, రీపోస్ట్ చేయడం జరిగిందని, ఇలా అనేక సార్లు చేయడం వల్ల ఒరిజినల్ అని నిర్ధారించలేకపోతున్నామని ఎస్పీ తెలిపారు. ఈ వీడియో ఒరిజినల్ కాదు, మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. బాధితులు ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదని, ఒకవేళ బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే ఎంపీ ఫోన్పై కూడా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. తనపై సోషల్ మీడియాలో వచ్చిన వీడియో కాల్ తప్పుడు వీడియో కాల్ అని ఆరోజే స్పష్టం చేశానని ఎంపీ గోరంట్ల మాధవ్ వెల్లడించారు. ఎస్పీ ఫకీరప్ప ఫోరెన్సిక్ నివేదికను విడుదల చేసిన నేపథ్యంలో అనంతపురం ఎంపీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫేక్ వీడియోను క్రియేట్ చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు. కొంతమంది దుర్మార్గులు కలిసి చేసిన పని అని వివరించారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికి ఈ కుట్ర చేశారని మండిపడ్డారు. బీసీలు ఎదుగుతూ ఉంటే చూసి టీడీపీ ఓర్వలేకపోతోందని అన్నారు. ఈ క్రమంలో ఎంపీ గోరంట్ల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ ఫైవ్ యాజమాన్యం, టీడీపీ చీఫ్ చంద్రబాబు, నారా లోకేష్లపై పరుష పదజాలంతో విమర్శలు చేశారు. ఫేక్ వీడియో కాదు, మీ ఇళ్లకు వచ్చి ఒరిజినల్ చూపిస్తానంటూ ఎంపీ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.